हेलो फ्रेंड्स, वेलकम टू पेबल्स तेलुगु कुकिंग सीरीज। ई वीडियो लो मनम मुनगाकु पेसरपप्पु पोड़ी कूर एला वंडुकोवालो चूद्दाम। मुंदुगा मनम पेसरपप्पुनी नानबेट्टुकोवाली। मनम 50 ग्राम्स सुमारु 50 ग्रामुल पेसरपप्पु तीसुकोदिगा इंदुलो वाटर वेसुकोनी ओक हाफ एन अवर पाटु दीन्नी मनम नानबेट्टुकुन्नाम। ई लोपु ओक कड़ाई तीसुकोनी दांट्लो मनम ओक 5 एंडु मिरपकायलु, कोद्दिगा जीलकर्र, कोन्नि धनियालु, सुमार ఒక 20 మిరియాలు ఇవి వేసి వీటిని రోస్ట్ చేసుకుంటున్నాము। సో ఈ కర్రీ కోసం మనం ఒక స్పెషల్ మసాలా పౌడర్ ని ఇలా తయారు చేసుకోవడానికి వీటిని రోస్ట్ చేసుకున్నాము। చల్లారనిద్దాం। ఈ లోపు కడాయి తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడికిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి। 1/2 స్పూన్ పచ్చసనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, అలాగే దీంట్లో మనం ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేస్తున్నాము। వెల్లుల్లిపాయ చాలా ఇంపార్టెంట్। అలాగే మనం ఇంతకుముందు రోస్ట్ చేసుకున్న ఎండు మిర్చి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర దాన్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం। సో వెల్లుల్లిపాయల్ని లాగా పొట్టు తీసేలాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము। సో ఈ పౌడర్ ని మనం లాస్ట్ లో వేసుకుంటాము కర్రీలో। సో ముందుగా మనం ఇక్కడ ఈ పోపులు వేగిన తర్వాత ముందుగా మనం ఈ వెల్లుల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాము। తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము। ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఈ రెండు బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి। సో పెసరపప్పును కూడా లైట్ గా ఇలా ఫ్రై చేసుకుందాము। ఈ లోపు మనం మునగాకు, మునగాకు ఏదైతే ఉందో మునగాకుని బాగా నీట్ గా వాష్ చేసుకొని పెట్టుకున్నాము। దీని కట్ చేయవలసిన అవసరం లేదు, బట్ ఇందులో ఉండేటటువంటి చిన్న చిన్న కొమ్మల లాంటివి కట్ చేసి కేవలం ఆకు మాత్రమే మనం తీసుకోవాలి। ఇప్పుడు దీని మీద మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాము। చూడండి, మగ్గింది కదా। ఇప్పుడు మనం మునగాకు ఇందులో వేసేద్దాము। ఈ మునగాకంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత మాత్రమే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని వేయాలి, ముందుగా వేయకూడదు। సో దీని పెసరపప్పుతో బాగా కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి। ఈ ఆకు అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి। అంటే ఈ కర్రీ సుమారు 70-80% కుక్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఈ రోస్టెడ్ పౌడర్స్ ఏదైతే ఉన్నాయో అవి వేసుకోవాలి మసాలాని। ముందుగా అయితే మనం దీన్ని కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దాం। సో ఇలా మగ్గినప్పుడు ఈ ఆకు అంతా కూడా బాగా మెత్తగా అయిపోతుంది। మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గిద్దాము। చూసారు కదా ఎలా మెత్తగా ఉడికిపోయిందో। ఇప్పుడు మనం మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా ఏదైతే ఉందో, జీలకర్ర, ధనియాలు, ఎండు మిర్చి, మిరియాలు, ఆ రోస్టెడ్ పౌడర్ ని వేసి కలిపి మూత పెట్టుకున్నాము। మూత పెట్టి ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇలాగా పొడి పొడిగా అయిపోయిన తర్వాత పొడి కూరలాగా దీన్ని మనం సెపరేట్ బౌల్ లోకి తీసుకుందాం। టేస్టీ ఇంకా హెల్తీ మునగాకు పెసరపప్పు పొడి కూర రెడీ।